నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ బుచ్చిరెడ్డిపాలెం మండల పంచేడు గిరిజన కాలనీలో నివాసముంటున్న మావిల్ల నాగయ్యపై దాడి జరిగిందంటూ కాలనీ వాసులందరూ కలిసి మీడియా ముందు వాపోయారు. ఈ సందర్భంగా మావిల్ల నాగయ్య కాలనీ వాసులు మాట్లాడారు. పొదుపు లోన్లు తమ పేర్లపై పెట్టి ఆ మొత్తం సొమ్ముని సూరా శ్రీనివాసులు రెడ్డి తీసుకున్నారన్నారు. పొదుపు లోన్లు కట్టకపోవడం వలన ఎలక్షన్ల సమయంలో పెన్షన్ల డబ్బు బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం జమ చేయడంతో బ్యాంకు వారు పెన్షన్ డబ్బులను పొదుపు లోన్లకు జమ చేసుకున్నారని, దీంతో మాకు పెన్షన్లు కూడా అందడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాకుండా తననే కొట్టి తనపైనే కేసులు పెట్టి పోలీసుల చేత తనను కొట్టించారని నాగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ ప్రశాంతమ్మ తల్లి ప్రభాకర్ రెడ్డి సార్, మీరే మమ్మల్ని కాపాడాలంటూ మీడియా ఎదుట వేడుకున్నారు. నా పేరు మావిళ్ళ నాగయ్య. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాత్రి నేను నిద్రపోత పుణుకుంటే ఈ సురేష్ నుంచి వచ్చి వెంకయ్య వాళ్ళ భార్య ముగ్గురు వచ్చి నన్ను నిద్రలో నుంచి లేగొట్టి నన్ను నానా హింస పెట్టి కొట్టి వాళ్లే పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టి, నేను పోలీస్ స్టేషన్కి పోయే లేక అక్కడికి పోతే పోలీసు వాళ్ళు నా మాట తీసుకోకుండా నన్నే లోపలేసి నన్ను కాళ్ళు తుక్కిపెట్టి పాదాలు జాపమని పాదాల మీద కొట్టి కొట్టి హింస పెట్టారు సార్. శ్రీనివాసులు రెడ్డి ఫోన్ చేసి కొట్టాలా నా కొడుకుని, నీకు రాజకీయం కావాలా, 500 కడపలేదు అక్కడ, వాళ్ళు నీకు అంత రాజకీయం కావాలని పోలీసు వాళ్ళు అడిగారు నన్ను. సూరా శ్రీనివాసులు రెడ్డి ఫోన్ చేయించి వాడిని కొట్టాలా నేను వినాలా అనే భావం మీద నన్ను కొట్టి హింస పెట్టి పంపించారు సుబ్బారెడ్డి శ్రీనివాసులు రెడ్డి వీళ్ళు. మేము టీడీపీ 15 ఏళ్ళు 27 నుంచి టీడీపీలోనే ఉన్నాం. మేము టీడీపీలోనే ఉన్నాం. మావిళ్ళ నాగయ్య నా పేరు. ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చారు. అమ్మ ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని నానా హింస పెట్టి గిరిజనుల్ని మమ్మల్ని కొట్టించి పోలీస్ స్టేషన్లో కాళ్ళుతో వాయు కొట్టించి పంపించాడు అమ్మ తల్లి. మేము మీకే చేసింది. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 3 లక్షల రూపాయలు దేవళానికి ఇచ్చి చేశాడు. మా మనుషుల నిండా నీకే చేసింది అమ్మ. చూడు ఇప్పుడు మమ్మల్ని గిరిజనుల్ని ఏమి చేస్తున్నారు. సూరా శ్రీనివాసరెడ్డి గారు, మాకు గొడవలు ఏమి లేవు. 30 ఏళ్ళ నుంచి ఆయన దగ్గరే ఉన్నాం అయ్యా. ఆయన పార్టీలోనేనా ఇప్పుడు ఈ విధంగా చేశాడు అని మాట్లాడలేదు. ఈ పొదుపుల డబ్బులు కూడా, ఈ పొదుపు డబ్బులు కూడా వాళ్ళు అడిగినానని చెప్పేది ఒక కక్ష. మాకు న్యాయం జరిపించేటట్టు చూడమ్మా. మేము పేదలం, మేము గిరిజనులు. ఈ విధంగా చేస్తా ఉన్నాడు శ్రీనివాసరెడ్డి. కొట్టించి పోలీసు వాళ్ళ చేత రాత్రి కాళ్ళు చూడు మేడం, ఎట్లా కొట్టించాడో రబ్బరులతో కొట్టించి బాక్స్ కేసు కింద పెట్టి జైల్లో పెట్టించాలంట మేడం నన్ను. ఆందోళనని పెట్టించమను మేడం, పెట్టించమను. ఆడు పెట్టే బుద్ధ ముందు తాగితే చచ్చిపోతాను నేను. ఇప్పుడే పోతాను మేడం, ముందు తీసుకొని నువ్వు పెట్టుకోమన్నాను. కేసు పెట్టని మేము అందరం కూడా ముందు తాగి వస్తాం. శ్రీనివాసులు రెడ్డి ముందు పోయి చస్తే సరిపోద్ది. కేసులు లేకని పెడితే ముందు తాగే కేసులు కానీ పోయి చస్తాం. వాళ్ళు ఇంటి దగ్గర శ్రీనివాసులు రెడ్డి ఇంటి దగ్గర ముందు తాగి చచ్చిపోతాం మా కుటుంబం. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇట్లా వేధిస్తున్నాడు మేడం. అది మీరే న్యాయం చేయండి మేడం. మమ్మల్ని గిరిజనుల్ని అదో మీరే న్యాయం చేయండి మేడం. మాట్లాడండి మాట్లాడండి పొదుపు కట్టుకుంటాం సార్. మేము పొదుపు కట్టుకుంటా ఉంటే మాకు లోన్ వచ్చింది. ఆమె తర్వాత తల్లివేళ ఏం చెప్పింది, మీకు పొదుపులో డబ్బులు వస్తాయి అనింది. సరేనని చెప్పాం. మాకు 170,000 వచ్చింది. 170,000 వస్తే 1,00,000 రూపాయలు శ్రీనివాసులు రెడ్డికి ఇప్పించింది ఎవరు, అలివేలమ్మ. హౌసింగ్ లోన్ కింద. కానీ మాకు నలుగురితో పెట్టి ఇల్లు కట్టి మాకు ఒక సిమెంట్ కట్టాయి. మేము 4-5 సార్లు మేము తిరిగితే మాకు పూత పని చేయలే, ఏమీ చేయలే. 1,00,000 రూపాయలు వదిలేసారు కదా. సరేలని చెప్పి మేము 4-5 సార్లు ఆయన కాడకపోయినాం. ఆయన కాడకపోతే ఆయన ఏం చెప్పాడు, ఇయ్యారావు లేడు, ఆయన లేడు, ఈయన లేడు అని చెప్పాం. ఎట్నో మేము కూరైనారే, మేమే ఇళ్ల పనులు చేపించుకున్నాం. మళ్ళీ ఈ ఓట్లు వెళ్ళసిన ముందు వచ్చి
మేము కట్టకుండా ఆపేసినాం. ఆయన మా కాడ డబ్బులు తీసుకునే మాకు ఏం చేయలేదని చెప్పి మేము ఆపేస్తే మళ్ళా తర్వాత మనం ఒక ఓట్లాల్సిన ముందు వచ్చి మీరు మనిషికి 10,000 కట్టండి, మీ డబ్బులు పై డబ్బులు పడి ఆ డబ్బులు ఈ డబ్బులు అన్ని సమస్య క్లియర్ చేసేస్తామని మేము అడిగితే సమాధానం కూడా చెప్పలేమా చేశాడు మమ్మల్ని. మమ్మల్ని పొదిపే మాకు అసలు పొదిపే లేకుండా చేసింది అరివేలమ్మ ఆయన మాటలు. ఇప్పుడు ఏమి చేయలేక ఆ అమ్మాయి దొరికేసరికి తప్పు కాదంట సార్, నీకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు పెద్ద మనిషిని తీసుకొచ్చుకొని మా అందరు తెలుసుకో మాట్లాడుకో, కొనుక్కోనుండే మనిషిని దాంతారులో నుంచి లాగి ఆ పట్టుకొని ఇద్దరు మగవాళ్ళు పట్టుకొని అసలు వాళ్ళు సంపాలని వచ్చారు కాదు, ఆయన ఏదో చేసేసి వెళ్ళిపోవాలని వచ్చారు. పట్టింటి మనిషి చూసి సరిసేలేక మేమందరం బయటకు వచ్చలేక మళ్ళీ ఎరగనట్టుగా పోయి పోలీస్ స్టేషన్ కాడ పోయి కేసు పెట్టారు. గాయాలు చేసుకొని జాకెట్ మామూలుగా పోయిన మనిషి దారిని ఈ పనులన్నీ చేసుకొని అట్లా చేశారు వాళ్ళు, కేసు పెట్టారు. పోయి మనిషిని పట్టుకొని కొట్టి మగోళ్ళు పట్టుకొని కొట్టించింది కూడా కాకుండా మళ్ళీ కేసు పెట్టారు. పోయి ఆ అమ్మాయిగా ఎడుంటే దానికి లేదు సార్, ఆ అమ్మాయిగా ఎడుంటే ఆ అమ్మాయి ఉండాలని నిర్ణయించారు. ఆ అమ్మాయికి ఓట్లు కూడా లేవు, వేరే వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి విధి చేస్తుంది ఆ అమ్మాయి, వేరే వాళ్ళ ఇళ్లలో ఉండే అంటే విధి చేస్తుంది అంటే శ్రీనివాస రెడ్డి దానికి ఏమి రాదు, మేము ఏమి చెయ్యము, మీ పీతిలో మీరు బట్టి తనకలాడచ్చు అని చెప్తున్నారు. మాకు ఓట్లేసినాను ఆయన కొట్టేటప్పుడు వీధిలోకి తీసుకొచ్చి ఆడ మనిషి చెప్తా కొట్టండి సార్, నేను భయపడిపోయి వాళ్ళు కొడుకోళ్ళని తీసుకొని వచ్చిన అది ఈయన కొట్టేటప్పుడు వచ్చేసిన నేను అయ్యి చెప్తా కొడుతుంది. ఆయన పట్టుకో వాళ్ళు మొగుడు పట్టుకోనాడు అయ్యి చెప్తా కొడుతుంది, మన లగిస్తాయి వెళ్ళి వాళ్ళు కొడుకోళ్ళకి చెప్పుకొని తీసుకొని వచ్చిన నేను జనాన్ని లేపుకొని. ఆ అమ్మాయిని ఎవరు పట్టలే అసలు ఏం కొట్టలేదు సార్, ఎడించి పోయేటప్పుడు బాగా పోయింది సార్ అమ్మాయి, గుడ్డలు గాయాలు చేసుకొని అమ్మను పోయింది సార్ అమ్మాయి అని ప్రతి ఒక్కరు చెప్తారు. అదే విధంగా నలుగు పెట్టేసి పంపిపోయినాం మేము సార్, అదో ఆడదాన్ని ఎందుకు కొట్టడం అని నేను సర్ది పెట్టుకుంటే పెద్ద మనసు తీరుగా వచ్చి మాట్లాడుకో నువ్వు రేతులు రావాల్సిన అవసరం ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.